ఒక్కసారి అన్నయ్య గురించి చెప్పండి ఏం చెప్తారు? లూసిఫర్ కి గాడ్ ఫాదర్ కి డిఫరెన్స్ ఏంటి? సల్మాన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? సల్మాన్ గారి క్యారెక్టర్ ఎక్కువ చెప్పు అంటారు అంటే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? డైలాగ్స్ ఎట్లా ఉంది? చిరంజీవి డైలాగ్స్ ఒకప్పటి చిరంజీవి గుర్తొస్తుంది మొత్తం. భయ ఆచార్యతో డౌన్ అయ్యారు అన్న ప్రతి వాడికి సమాధానం చెప్పాడా బాస్? అలాగే మోహన్ రాజా గారు బాగా ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించారా బాస్ కి? ప్రతిదీ ఎలివేషన్ చేశారా? ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే లైక్ అన్ని ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉన్నాయి మనకైతే చూడడానికి. సో ఎక్కడ ఇట్లా లాగ్ అనేది ఎక్కడ లేదు కదా. సో వెల్ డెవలప్డ్. అలాగే లూసిఫర్ కి దీనికి స్క్రీన్ ప్లే చేంజింగ్ ఉందా లేదంటే యాక్టర్స్ తీసారా? లూసిఫర్ తీసారా? చేంజ్ స్టోరీ చేంజ్ లూసిఫర్. దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? దానికి దీనికి అంటే అక్కడ హీరో పక్కన క్యారెక్టర్ అది మోహన్ లాల్ సినిమా, ఇది చిరంజీవి సినిమా. అండ్ నయనతార గారు కూడా ఫస్ట్ టైం చేశారు చిరంజీవితో, ఎలా ఉంది వాళ్ళ కాంబినేషన్? ఫస్ట్ టైం సైరాల చేశారు. అదే ఓకే, బట్ అన్న చెల్లె లాగా ఇట్స్ గుడ్. ఓకే, ఎమోషన్ బిల్డ్ అయింది. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అంటే ఎక్కడ నాకు లాగ్ అనేది అనిపించలేదు కదా. ఎక్కడ చూసినా కూడా ఇట్లా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇట్లా గూస్ బంప్ మూమెంట్స్ అట్లా చాలా ఉన్నాయి. ఫైట్స్ అనేది ఎలా డీల్ చేశారు చిరంజీవి గారితో? మనం చూస్తే 4 ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, రామలక్ష్మణ్ కాకుండా ఇంకా ముగ్గురు ఉన్నారు. ఓకే, చాలా మంది చేశారు ఫైట్స్. ఓకే, సల్మాన్ ఖాన్ కరెక్ట్ టైమ్ లో వాడుకున్నారా? 100%. ఓవరాల్ బాస్ ఇస్ బ్యాక్ అంటారా? ఓవరాల్ బాస్ ఇస్ బ్యాక్. ఓకే, లూసిఫర్ చూసారా మీరు? లూసిఫర్ చూసారు. దానికి దీని డిఫరెన్స్ ఏంటి? అంటే కంపారిజన్ ఉంటుందండి, దానికి కంపేర్ ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు కంపేర్ ఇట్. ఓకే, అది మోహన్ లాల్ సినిమా, ఇది చిరంజీవి గారి సినిమా. అంతేనండి. ఓకే, ఎవరు రేంజ్ చేయాలి కదా. సో ఇక్కడ మన సౌత్లో మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు తీసారు సినిమా. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసారా? మన నేటివ్కి తగ్గట్టుగా, మన ఫ్యాన్స్కి అంటే మన స్టేట్ తెలుగు స్టేట్స్లో అందరికీ నచ్చేలా తీసారు. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? బాగుందండి, అసలు దాని కంపారిజన్ చెప్పలేము. చాలా బాగుంది అంటే సినిమా నడిచే విధానం అయితే చాలా బాగా తీసి. సల్మాన్ ఖాన్ గారు ఎంట్రీ ఎలా అనిపించింది? బాగుందండి, అంటే బాగా హైలైట్ చేశారు సల్మాన్ ఖాన్ గారిని. ఓకే, డైలాగ్ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్స్ బాగున్నాయా? కాంబినేషన్ చాలా బాగుంది. సో ఓవరాల్గా హైలైట్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అంటే చిరంజీవి గారు యాక్షన్ అండి. అంటే బాస్ ఇస్ బ్యాక్? బాస్ ఇస్ ఆల్వేస్ బ్యాక్. ఆల్వేస్ బాస్ అనేది ప్రెజెంట్ మనకు కనిపిస్తే చాలు సార్. ఓకే.